प्रभु वाक्या ध्यान मुन देवन वाक्य मन वाक्य भागा चुनाव अपोस्तल योहान रास मोदी पत्रिक ऐदो अध्याय नागू ईद वचना मन कल चुना योहान रास मोदी पत्रिक ऐदो अध्याय नागो वचन मरी ऐदो वचन चुनाव For whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. Who is he that overcometh the world, but he that believeth that Jesus is the Son of God? చదవన వాక్యము ప్రభువును కొరకు దీవించును గాక. గత 3 వారాలు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి మనము ధ్యానిస్తున్నాం. Whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. మొదటి వారంలో దేవుని మూలముగా జన్మించిన వారు ఎవరు, దేవుని మూలముగా జన్మించినటువంటి వారి యొక్క లక్షణములు ఏంటివి, దేవుని మూలముగా జన్మించుటలో జన్మించుట యొక్క విశిష్టత దాని ప్రాముఖ్యత ఏంటో మనము మొదటి వారం చూసి ఉంటున్నాం. 2వ వారము పోయిన వారము మనము లోకము గురించినటువంటి అనేక విషయాలు చూసాం. లోకము ఎలాగో అది విశ్వాసిని లాగుతుంది, విశ్వాసిని పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది, లోకము ఎవరికి అధికారం కింద ఉంది అన్నటువంటి విషయాలను మనము పోయినసారి మనం ధ్యానించుకుంటున్నాం. పోయిన వారం లోకము ఒక విశ్వాసి యొక్క బద్ధ శత్రువు లోకమై ఉంటుంది. యేసు ప్రభువారు లోకమును జయించి ఉంటున్నాడు, లోకమునకు తీర్పు తీర్చివాడయించున్నాడు. ప్రియమైన వారలారా, ఆ విషయాలను పోయిన వారం మనం ధ్యానించుకుంటున్నాం. ఇది నాన్న ప్రభు కృపను బట్టి మనకు విజయము లోకం మీద విజయం ఎలాగో సాధ్యమో. ద విక్టరీ దట్ ఓవర్కమెత్ ద వరల్డ్, వాట్ ఇస్ ఇట్ దట్ ఫెచెస్ విక్టరీ. విజయమును మనకు కలగజేసేది ఏమై ఉన్నది, విజయమునకు రహస్యం, లోకంపై విజయాన్ని పొందుకోవడానికి అది ఎలాగు సాధ్యం. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మనము కొన్ని విజయానికి దేవుడు నియమించినటువంటి సాధనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిల్వ మీద తన ప్రాణాన్ని అర్పించక ముందు శిష్యులతో ప్రభు సెలవిచ్చినటువంటి మాట. లోకమును జయించుటకు దేవుడు నియమించినటువంటి సాధనం మొట్టమొదటిది 33వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. దీస్ థింగ్స్ ఐ హావ్ స్పోకెన్ టు యూ దట్ ఇన్ మీ యూ మైట్ హ్యావ్ పీస్. In the world you shall have tribulation, but be of good cheer, I have overcome the world. Dhairyam techukonudi nenu lokamunu jayinchi unnanu. Lokamunu jayinchutaku modati sadhanamo pravini Yesu Christ varinchinaru. Mottamodatidi pravini Yesu Christ varinchinaru. Rendava sadhanamo devuni vakyamulu manu chusinatlayite apostolu Paulu Galatiyulaku rastunnatundi patrika, Galatiyulaku rastra patrika 6వ అధ్యాయము 14వ వచనము, గలేషియన్స్ చాప్టర్ 6 వర్స్ 14. ద సెకండ్ ప్రొవిజన్ గాడ్ హ్యాడ్ మేడ్ ఫర్ మ్యాన్ టు ఓవర్కమ్ ద వరల్డ్, బట్ గాడ్ ఫార్బిడ్ దట్ ఐ షుడ్ గ్లోరీ సేవ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బై హోమ్ ద వరల్డ్ ఈస్ క్రూసిఫైడ్ అంటు మీ అండ్ ఐ అంటు ద వరల్డ్. నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి ఉన్నది. లోకమును జయించుటకు దేవుడిని ఏర్పాటు చేసిన రెండవ సాధనము సిలువ అయి ఉన్నది. మూడవది దేవుడు నియమించినటువంటి మూడవ సాధనము మనము చదువుకున్నాం ఇందాకనే, దిస్ ఈస్ ద విక్టరీ దట్ ఓవర్కమ్ ఎట్ ద వరల్డ్ ఈవెన్ అవర్ ఫెయిత్. లోకమును జయించినది మన విశ్వాసమే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది మూడవ సాధనం. మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు, రెండవది సిలువ దేవుడు ఏర్పాటు చేసిన రెండవ సాధనము, మూడవ సాధనము విశ్వాసం.
నాలుగోదిగా చూసినట్లయితే ఇంకా రెండు ఉంటున్నాయి. ఒకటే వచనంలో అవి మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. జయించుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సాధనములు 4వది 5వది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. అండ్ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ దేర్ టెస్టిమనీ అండ్ దే లవ్డ్ నాట్ దేర్ లైఫ్స్ అన్ టు ద డెత్. అనగా వారు గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారాగాను తామిచ్చిన సాక్ష్యము ద్వారాగా వారు జయించి ఉంటున్నారు. ప్రియుని వారులారా, జయించడానికి దేవుడు అనేక సాధనాలు ఉంచి ఉంటున్నాడు. అయితే ఈ 5 సాధనాలు ప్రాముఖ్యమైనవి. మరొకసారి చూసుకుందాం ఆ 5 సాధనాలు ఏంటో. మొట్టమొదటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన అన్నారు, నేను లోకమును జయించి ఉన్నాను. రెండవది అపోస్టల్ పౌలు యొక్క సాక్ష్యము, నేను లోకమునకు సిలువ వేయబడి ఉంటున్నాను, లోకము నాకు సిలువ వేయబడి ఉన్నది. మూడవది మన విజయమునకు రహస్య సాధనము విశ్వాసమై ఉన్నది, దేవుని అందలి విశ్వాసం. నాలుగవది రక్తము ద్వారాగా, గొర్రెపిల్ల రక్తము ద్వారాగా. మరియు 5వది తామిచ్చినటువంటి సాక్ష్యము, ద వర్డ్ ఆఫ్ ద టెస్టిమనీ. ఈ 5 సాధనములను దేవుడు మానవుడు లోకముపై విజయమును సంపాదించడానికి దేవుడు నియమించుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, మనం ఒక విషయాన్ని గమనించాలి. లోకము ఒక విశ్వాసికి ఒక భయంకరమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి శత్రువు అయించినాడు. శత్రువులు విశ్వాసి ఏ క్షణానైతే ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో, దేవుని మూలముగా జన్మించినటువంటి అనుభవంలోనికి వస్తాడో, అప్పుడు వెంటనే అనేక శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా వస్తారు. అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అపవాది ఈజ్ ద మోస్ట్ ప్రైమరీ ఎనిమీ ఆఫ్ ఎ బిలీవర్. రెండోదిగా చూసినట్లయితే శరీరం. మూడోదిగా చూసినట్లయితే లోకము. దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ ఎనిమీస్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి ప్రాథమికంగా ఉన్నటువంటి 3 శత్రువులు ఉంటున్నారు. అయితే లోకం గురించి మనం చూసి ఉంటున్నాం పోయిన వారం. లోకములో ఏముంది? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమై ఉన్నది అని పోయిన వారము మొదటి పత్రిక యోహాను 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను మనం ధ్యానించి ఉంటున్నాం. శరీరాశ అంటే ఏంటి, నేత్రాశ అంటే ఏంటి, జీవపు డంబము అంటే ఏంటో మనము ధ్యానించడానికి ప్రయత్నించుంటున్నాం. కొన్ని విషయాలు మనము చూస్తుంటున్నాం. ప్రియుని వాళ్ళరా, ఇది లోకము ఒక విశ్వాసిని పడద్రోయడానికి, లౌకికమైనటువంటి వ్యక్తిగా, లోకానుసారమైనటువంటి వ్యక్తిగా ప్రభు నుండి దూరం చేయడానికి ప్రయత్నించే ఒక బద్ధ శత్రువై ఉన్నది ఈ లోకము. అది లోక అధికారి కింద ఉంది, సాతాను ఈ లోకమునకు అధికారి అయించినాడని యేసుప్రభువారు సెలవిచ్చుంటున్నారు. ఆ కారణం బట్టి లోకము విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వారులారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే విశ్వాసికి లోకము ఎంతో ప్రమాదకరమైంది. లోకము విశ్వాసిని దేవుని యొక్క స్వాస్థ్యము నుండి దూరపరిచేదిగా ఉంది. అందుకొరకే లోకము ఒక విశ్వాసికి ప్రధాన శత్రువు. లోకము, వరల్డ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్. లోకము అది ఒక క్రీడా ప్రాంగణం కాదు, కానీ యుద్ధ ప్రాంగణం. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. బికాస్ వరల్డ్ విల్ నెవర్ ఎవర్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఫేవర్ టు అస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో లోకము మనకు ఎటువంటి రీతిగా కూడా సహాయం చేయదు, ఎటువంటి రీతిగా కూడా మనకు మన మీద జాలిపడదు. లోకము ఎటువంటి రీతిగా కూడా మనల్ని దేవుని వైపు ముందుకు సాగనివ్వదు. ఆ కారణాన్ని బట్టి లోకము అది ఒక బద్ధ శత్రువైంది. లోకమును జయించడానికి విశ్వాసి ఎప్పుడు కూడా అతడు పోరాడుతూనే ఉండాలి.
ప్రియుని వల్ల అందుకొరకు మనకు ప్రభు ఇచ్చినటువంటి సాధనాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి లోకమును జయించుటకు ఏర్పాటు చేసిన మొదటి సాధనము ప్రభుని యేసుక్రీస్తు వారు ఇచ్చినారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ విక్టరీ ఫర్ ఎ బిలీవర్ టు డిఫీట్ ద వరల్డ్. లోకమును జయించుటకు ప్రధాన సాధనము ప్రభుని యేసు క్రీస్తు వారు ఇచ్చినారు. యేసు ప్రభువారు లోకమును జయించి ఉంటున్నాడు. హీ డిఫీటెడ్ ద వరల్డ్, హీ ఓవర్కేమ్ ద వరల్డ్. అంతేకాదు లోకమును మాత్రమే కాదు, ఆయన లోకమును, సాతానును, పాపమును, మరణమును, సమస్తమును జయించి ఉంటున్నాడు. హీ కాంకర్డ్ ఎవ్రీథింగ్, హీ డిఫీటెడ్ ఎవ్రీథింగ్, హీ ఓవర్కేమ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ ఆయన జయించి ఉంటున్నాడు. ప్రియుని వల్లరా, యేసు క్రీస్తు ప్రభువారు తన జీవితమందు, తన మరణమందు, పునరుద్ధానమునందు మరియు తన పరిపాలించుట ఏలుబడి ద్వారాగా ఆయన సమస్తమును జయించి ఉంటున్నాడు. ఇన్ హిస్ లైఫ్ హీ డిఫీటెడ్ ఎవ్రీథింగ్, త్రూ హిస్ డెత్ హీ డిఫీటెడ్ ఎవ్రీథింగ్, త్రూ హిస్ రెజరెక్షన్ హీ డిఫీటెడ్ ఎవ్రీథింగ్, అండ్ త్రూ హిస్ రీనింగ్ ఆల్సో హీ డిఫీటెడ్ ఎవ్రీథింగ్. అట్లు ప్రభువు ఆయన లోకమును జయించి ఉంటున్నాడు. లోకమును జయించడానికి మనము ప్రభు ఎలాగో లోకమును జయించాడు అని మనం గమనించినట్లయితే మార్కు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అప్పపోయిన వారం మనం చూసి ఉంటున్నాం ఈ మాటను. అపవాది ప్రభు దగ్గర ప్రభువును శోధించడానికి వచ్చాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువును శోధించడానికి అపవాది వచ్చి ఏమన్నాడు, ఈ లోక రాజ్యములన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, కేవలం నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే చాలు. ఇఫ్ యు ఫాల్ అండ్ వర్షిప్ మీ ఐ విల్ గివ్ యూ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక అండ్ దేర్ గ్లోరీ, ఈ లోక రాజ్యంలో వాటి మహిమంతయు నీకు ఇచ్చేస్తాను. ప్రేమిన వర్లరా, చేయ అడిగింది కొంచెమే కానీ ఇస్తా అన్నది గొప్పది. గమనించండి, ఒక సాగిలపడు నమస్కారం చేయంతే నేను నీకు సమస్తం ఇస్తానన్నాడు. ప్రేమిన వర్లరా, అది ఒక వ్యక్తికి గొప్ప ఆశ. ఇట్ క్రియేట్స్ ఎ గ్రేట్, కొంచెం చెయ్యు నీకు ఎంతో ఇస్తాను. ప్రేమిన వాళ్ళరా, ప్రభువు ఆయన లోకమును జయించినటువంటి వాడయించినాడు కాబట్టి, శత్రు యొక్క పన్నాగములను ఎరిగిన వాడయించినాడు కాబట్టి, సాతాను యొక్క కుతంత్రాలను ఎరిగి ఉన్న వాడయించినాడు కాబట్టి, పైన మనం చూసి ఉంటున్నాం సాతాను ఇచ్చేది ఏది కూడా శాశ్వతమైనది కాదు. సాతాను ఇచ్చేది ఏది కూడా అది నిలిచి ఉండేది కాదు. సాతాను ఇచ్చేది ఏది కూడా అది ప్రయోజనకరమైనది కాదు. సాతాను ఇచ్చేది ఏది కూడా అది కొనసాగేది కాదు. ప్రేమిన వాళ్ళ, ఆ విషయాన్ని ప్రభు ఎరిగిన వాడై సాతాను జయించి ఉంటున్నాడు. అట్లు లోకమును జయించి ఉంటున్నాడు, లోకమును జయించి ఉంటున్నాడు ప్రభు, లోకమును జయించి ఉంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ప్రభు ఆయన లోకమును జయించి సమస్తమును జయించిన వాడై ఏ దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఆయన లోకమును జయించాడు అని చెప్పడానికి రుజువేంటి? ప్రేమిన వారులారా, యేసు ప్రభువారు ఇప్పుడు ఎక్కడున్నారు అది మనం అర్థం చేసుకుంటే ప్రభు జయించాడా లేదా మనకు అర్థమైపోతుంది. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో ప్రభు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడి చేతి ప్రక్కన ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవునితో సమానుడుగా ఆయన హెచ్చింపబడిన వాడై అద్వితీయుడైనటువంటి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉంటున్నాడు. ఓడిపోయిన వ్యక్తికి అటువంటి స్థానం ఉండదు. ఒక జయించినటువంటి వ్యక్తికి అటువంటి స్థానం ఉంది. జయించి ప్రభు ఏం చేశాడు చూడండి, 110వ కీర్తనలో దేవుని వాక్యం ఇలాగంటుంది. ఇది ప్రవచన పూర్వకమైనటువంటి మాట, యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్యం ఇది. 110వ కీర్తనలో మొదటి వచనం, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుతో చెప్తున్నటువంటి మాట. ద లార్డ్ సెడ్ అన్ టు మై లార్డ్, యెహోవా దేవుడు ప్రభువుతో సెలవిస్తున్నటువంటి మాట, సిట్ దౌ అట్ మై రైట్ హ్యాండ్ అంటిల్ ఐ మేక్ దైన్ ఎనిమీస్ దై ఫుట్ స్టూల్. ప్రేమను వల్లరా, నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయ వరకు నువ్వు ఇక్కడ నా కుడి పార్శ్వమున కూర్చో. ప్రేమను వల్లరా, యేసు ప్రభువారు ఆయన జయించి ఉంటున్నాడు, శత్రువులందరినీ తన పాదపీఠంగా చేసుకుని ఉంటున్నాడు. హీ డిఫీటెడ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అండర్ హిస్ ఫీట్, తన పాదపీఠము కింద పాదపీఠంగా చేసుకుని ఉంటున్నాడు. గమనించండి, ప్రభు సమస్తమును జయించి ఉంటున్నాడు. అంతేకాదు ప్రేమైన వాళ్ళరా,
ప్రభు జయించడం మాత్రమే కాదు, ఒకవేళ మనం ప్రభువులో ఉంటే ప్రభు విశ్వాసికి ఇస్తున్నటువంటి ఆధిక్యత ఏంటి? ప్రభు విశ్వాసికి ఇస్తున్నటువంటి ఆధిక్యతను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రోమీయులకు రాష్ట్ర పత్రిక 16:20 ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ షల్ బ్రూయిస్ సేటన్ అండర్ యువర్ ఫీట్ షార్ట్లీ. సమాధానకర్త దేవుడు మీ పాదముల కింద సాతాను తలను చితికగొట్టును. ప్రేమిన వారులారా, యేసు ప్రభువు జయించడమే కాదు, యేసు ప్రభులో మనము ఉన్నట్లయితే, యేసు ప్రభులో మనము నిలిచుకున్నట్లయితే ఆ విజయం మనకు కూడా దక్కుతుంది. అప్పుడు ప్రభు మన పాదముల కింద కూడా సాతాను తలను చితికగొడతాడు. ప్రేమిన వాళ్ళరా, తల చితికగొట్టడము, తల కాలు కింద పెట్టుకోవడము అంటే సంపూర్ణమైనటువంటి విజయమును సంపాదించడం. యేసు ప్రభువు అట్టి సంపూర్ణమైనటువంటి విజయమును సంపాదించి ఉంటున్నాడు. కలవరి శిల మీద వేలాడుట ద్వారా, ప్రాణం అర్పించడం ద్వారా, చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన సంపూర్ణమైనటువంటి విజయమును లోకం మీద ఆయన పొంది ఉంటున్నాడు. ఇంకా మన దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఆయన ఎలాగూ విజయాన్ని సంపాదించి ఉంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2 పౌలు ఈ మాటను రాస్తూ ఉంటున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:15-16 14-15 కొలొస్సీ 2:14 బ్లాటింగ్ అవుట్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ దట్ వాస్ అగేన్స్ట్ అస్ విచ్ వాస్ కాంట్రరీ టు అస్ అండ్ టుక్ ఇట్ అవుట్ ఆఫ్ ద వే నేలింగ్ ఇట్ టు హిస్ క్రాస్ అండ్ హ్యావింగ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ హీ మేడ్ ఎ షూ ఆఫ్ దెమ్ ఓపెన్లీ ట్రయంఫింగ్ ఓవర్ దెమ్ ఇన్ ఇట్. ప్రేమిన వాళ్ళరా, ఆయన అధికారులను ప్రధానులను అందరినీ నిరాయుధులుగా చేసి ఉంటున్నాడు. హీ డిఫీటెడ్ దెమ్, హీ స్పాయిల్డ్ డిఫీటెడ్ దెమ్. ప్రేమిన వాళ్ళరా, ఆయన వాటిని జయించి ఉంటున్నాడు, ఓడించి ఉంటున్నాడు, సంపూర్ణంగా వాటిని అధిగమించి ఉంటున్నాడు. హీ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ ట్రయంఫ్డ్ ఓవర్ దెమ్, వాటిపై విజయాన్ని సాధించి ఉంటున్నాడు. ఎట్లు? సిలువ మీద మరణించడం ద్వారా, సిలువ మీద ప్రాణం నర్పించి చనిపోయి తిరిగి లేచడం ద్వారా యేసు ప్రభువు ఆయన లోకమును జయించి ఉంటున్నాడు, లోకమును జయించి ఉంటున్నాడు. అంత మాత్రం కాదు ప్రియుని వాళ్ళరా, యేసు ప్రభువు లోకమును జయిస్తే దానివల్ల మనకు విజయం ఎట్లొస్తుంది? యేసు ప్రభువు లోకం చేస్తే యేసు ప్రభువుకి జయం వస్తుంది, కానీ మనకెట్ల లోకం మీద విజయం వస్తుంది? దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి రహస్యం ఉంది. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే 5:5 ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉంటున్నాడు. 5:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రేమిని వాళ్ళరా, ప్రభువుకు వేరుగా ఉండి, ప్రభువుకు దూరముగా ఉండి, ప్రభువుకు వెలుపల ఉంటూ మనం ఏమీ చేయలేం, మనం ఏం చేయలేం. కానీ ఆయనలో ఉండటం ద్వారా, ఆయనలో నిలిచి ఉండటం ద్వారా, ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మీద ఆనుకునడం ద్వారా, ఆయన మీద ఆధారపడడం ద్వారా సమస్తమును మనము పొందుకోవచ్చు. వి కెన్ ఎంజాయ్ ద విక్టరీ ఓవర్ ద వరల్డ్ బై అబైడింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, బై టేకింగ్ అవర్ ప్లేస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభులో మనకున్నటువంటి స్థానమును మనము పొందుకోవడం ద్వారా, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ప్రియమైన వారలారా, ఆయన విజయం మన విజయం అవుతుంది. ఆయన గెలిచినటువంటి గెలుపు మన గెలుపు అయిపోతుంది. కాబట్టి ప్రభు విజయాన్ని సాధించాడు కాబట్టి ఆయన మనం ఉన్నట్లయితే ఆ విజయము మన విజయము. ప్రేమిన వాళ్ళరా, ప్రభు అట్లు ఆయన విజయమును సాధించి ఉంటున్నాడు. ఆయనలో నువ్వు ఉన్నావా? అయితే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు ఆ లోకమును జయించున్నావా? లోకమును జయించాలి అంటే నువ్వు ప్రభులో నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో లేకపోతే మనము కొట్టుకొని పోతాం, మనము నాశనమైపోతాం, మనము ఎన్నడూ కూడా గెలుపు పొందలేం. అందుకొరకే దేవుని వాక్యములు మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8:37 ఈ మాట మనకు పౌలు రాస్తూ ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:37 నీ
In all these things, we are more than conquerors through him that loved us. Manalni preminchina vaani dwaraga atyadikamainatadi vijayamunu manaku anugrahistha untunnadu. Gamaninchandi, kevalam vijayam kadandi atyadikamainatadi vijayam. In all things, samastamulo preminchina varlara idi oka viswasiki yesu prabhulo unnatundi danyakaramainatundi saubhagyam. Entidadi ayanalo undundi dwaraga ayanalo nilichindundi dwaraga ayanalo mana sthananni pondukonnadu dwaraga అన్నిటిపై అత్యధికమైనటువంటి విజయం. ఎందుకంటే హీ డిఫీటెడ్ ఎవ్రీథింగ్, అన్నిటినీ జయించాడు కాబట్టి ఆయన ఉన్నటి ద్వారా అన్నిటిపై సంపూర్ణమైనటువంటి విజయమును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకో వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ మాట కూడా మొదటి యోహాను పత్రిక 4:4 ఈ యోహాను రాస్తా ఉంటున్నాడు. యోహాను మొదటి పత్రిక 4:4 ఈ మాట అపోస్టల్ యోహాన్ రాస్తా ఉంటున్నాడు. యీ ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ అండ్ హ్యావ్ ఓవర్కమ్ దెమ్ బికాస్ గ్రేటర్ ఈస్ హీ దట్ ఈస్ ఇన్ యూ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వాడి కంటే కూడా గొప్పవాడైంటున్నాడు. లోకంలో ఉన్నవాడు కంటే ప్రేమ వల్ల లోకంలో ఏముంది? లోకంలో యోహాన్ని రాస్తాడు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవబిడంబం. అదే యోహాన్ రాస్తాడు 5:19 ద హోల్ వరల్డ్ లయత్ ఇన్ వికెడ్నెస్. లోకమంతా కూడా దుష్టత్వంలో నిండి ఉన్నది. లోకంలో ఉన్నదంతా కూడా దుష్టత్వము, చెడుతనము, నేత్రాశ శరీరాశ జీవబిడంబం. అయితే ఆ లోకము నుండి బయటికి వచ్చి యేసు ప్రభులోనికి నువ్వు వచ్చినట్లయితే, యేసు ప్రభు నీలో ఉంటే the one who is in you is greater than the one who is in the world. Endukante ide yohan rasadu oka roju ee lokamu gatinchina unnadi athe yesu pravaru yuga yugamuloku shashvatham varaku nilichi undu vaadinchinadu. He is the eternal one. Ayana nithyudainatadi devudu, shashvatudainatadi devudu. Aa devunlo nivu nilichunnatlayite, aa devunlo nee sthananni nu pondukunnatlayite, priya sahodarula sahodari, danikante goppa danyakaramaina bhagyamu inkotu undadu. When he is there, you will have exceedingly great victory. Goppa atyadhikamainatadi goppa vijayamunu nu pondukovachu aayanalone. So aayana lokamunu jayinchuntunnadu. Prabhu antunnadu ధైర్యము తెచ్చుకునము. ప్రేమిన వాళ్ళ మనం చుట్టూ లోకమును మనం చూసినట్లయితే, లోకమును చూసినప్పుడు మనకు ఒకటే నిరాశ కలుగుతుంది, మనకు నిరాశ నిస్పృహ కలుగుతుంది. కానీ ప్రభు అంటున్నాడు ధైర్యము తెచ్చుకునడి. ఈ మాట ఒకవేళ ఏ మనుషుడు ప్రపంచంలో ఏ మనుషుడైనా ఈ మాట ధైర్యం తెచ్చుకునడి అనే మాట అంటే ప్రేమిన వాళ్ళ దాంట్లో అర్థం ఉండదు. ఎందుకంటే ఏ మనుషుడు మనకు ధైర్యం ఇవ్వలేడు. ఎందుకంటే ఆ ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు అన్న వ్యక్తికే ధైర్యం ఉండదు. కానీ ఈ మాట ప్రభువు నోటి నుండి వచ్చింది కాబట్టి, ప్రభువు లోకమును జయించినటువంటి వాడు కాబట్టి ఆయన ఈ మాటను చెప్పడానికి అర్హుడైంటున్నాడు. ఆయన అంటున్నాడు ధైర్యం తెచ్చుకో, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియ సహోదరుల సహోదరి, నువ్వు ప్రభులో నువ్వు ఉన్నావా? ప్రభులో నీ స్థానాన్ని నువ్వు పొందుకొని ఉంటున్నావా? నీ స్థానాన్ని నువ్వు కలిగి నువ్వు ఆ స్థానంలో నిలిచి ఉన్నట్లయితే, ప్రభులో నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే, ప్రేమైన వాడ సహోదరుడా సహోదరి, విజయం ఖాయం. ఇది మొట్టమొదటిది. నేను లోకమును జయించున్నాను. ప్రభుని యేసు క్రీస్తు వారు లోకమును జయించి ఉంటున్నాడు. రెండవది, లోకమును జయించుటకు దేవుడు ఏర్పాటు చేసిన రెండవ సాధనము అది సిలువ. ప్రేమిన వారలారా, అపోస్తలుడైన పౌలు యొక్క అనుభవం, ఆయన యొక్క అనుభవము గలతీయులకు రాసిన పత్రిక 6:14 మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ద వరల్డ్ ఈస్ క్రూసిఫైడ్ అంటు మీ అండ్ ఐ అంటు ద వరల్డ్. లోకము నాకును, నేను లోకమునకు సిలువ వేయబడి ఉంటున్నాం. ఐఎమ్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. ఐఎమ్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. ప్రేమ వాళ్ళరా, వాట్ ఈస్ క్రాస్? సిలువ. క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ షేమ్, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డెత్ అండ్ ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ కర్స్. వాస్తవానికి సిలువ శాపానికి, మరణానికి, తర్వాత అవమానానికి, నిందకు అది సూచన. కానీ ఆ సిలువ మీద యేసు ప్రభువారు మరణించిన కారణాన్ని బట్టి, ఆయన ప్రాణం నర్పించిన కారణాన్ని బట్టి, నా కొరకై నీ కొరకై లోకమున్నటువంటి మానవులందరి కొరకై ఆయన మరణించి
గెలిచి తిరిగి లేచిన కారణాన్ని బట్టి శాపగ్రస్తమైనటువంటి క్రూరమైన హీనమైన అవమానకరమైనటువంటి శిలువ అది విజయానికి సాధనంగా మారిపోయింది. ప్రేమిన వాళ్ళరా, దట్ హస్ బికమ్ ద సోర్స్ ఆఫ్ విక్టరీ ఫర్ ఎవ్రీ బిలీవర్ హూ బిలీవ్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారికి ఈ శిలువే విజయానికి సాధనముగా మారిపోయింది. ప్రేమిన వాళ్ళరా, శిలువ దగ్గర ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ అట్ ద క్రాస్? సిలువ దగ్గర ఏం జరిగింది? సిలువ దగ్గర మనం చూసినట్లయితే గ్రేటెస్ట్ ట్రాన్సాక్షన్ టుక్ ప్లేస్. ఒక గొప్ప లావాదేవీ జరిగింది. నా పాపమంతా యేసుప్రభు మీద పోయింది, యేసుప్రభులో ఉన్నటువంటి నీతి అంతా కూడా నా మీదకి వచ్చింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాన్సాక్షన్. ఆల్ మై అన్రైచియస్నెస్ వాస్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. పాపం ఎరుగని వాడు నా కొరకే పాపముగా చేయబడ్డాడు. అలాగూ నీతి ఎరుగని నేను యేసు ప్రభు ద్వారా నీతిమంతునిగా తీర్చబడి ఉంటున్నాను. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ట్రాన్సాక్షన్ దట్ హెస్ టేకెన్ ప్లేస్ అట్ ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి శిలువ దగ్గర జరిగినటువంటి గొప్ప కార్యం ఇది. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్. ప్రేమైన వాళ్ళరా, ఆ శిలువ మనకు విజయానికి సాధనమైంది. శిలువ మీద యేసు ప్రభు వారు ఏం చేశారు? హీ డిఫీటెడ్ ఎవ్రీ ఎనిమీ. సాతానును జయించాడు, లోకమును జయించాడు, పాపమును జయించాడు, మరణమును జయించాడు, పాతాళమును కూడా ప్రభు జయించుచున్నాడు. చూడండి, ప్రభు శిలువ మీద చేసినటువంటి విజయము ఏమైంది? చూడండి, శిలువ మీద ఇంతకుముందే మనం చదువుకున్నాం కొలసీలకు రాసిన పత్రిక 2:14 శిలువ మీద బాహాటముగా ఆయన మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ చేయి రాతను ఆయన కొట్టివేసి ఉంచున్నాడు. ఆయన కొట్టివేసి ఉంటున్నాడు. అంతేకాదు, దీంట్లో ఇంకొక మాట, చక్కటి మాట రాయబడింది. ఆయన కొలసీలకు రాసిన పత్రిక 2:10 కొట్టివేయడం మాత్రం కాదు, కానీ మనకు ఆయన నిరాయుధులు, లోకమును మనకు విరోధము ఉన్నటువంటి శత్రులందరినీ నిరాయుధులుగా చేసి ఉంటున్నాడు. హీ హాజ్ డిసార్మ్డ్ ద ఎంటైర్ ఎనిమీ హు ఈస్ విత్ స్టాండింగ్ అగెయిన్స్ట్ అస్. మనకు విరోధముగా నిలబడేటటువంటి వారందరినీ నిరాయుధులుగా చేసి ఉంటున్నాడు. అట్లు శిలువ మీద ప్రభు సంపూర్ణమైనటువంటి విజయమును సంపాదించి ఉంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే, నాట్ ఓన్లీ సేటన్ ఈస్ డిసార్మ్డ్ ఆన్ ద క్రాస్, సేటన్ ఈస్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. తల చితుకదొక్కబడింది, తల సంపూర్ణంగా నాశనము చేయబడింది. ప్రేమిన వాళ్ళ రాట్లు, సాటన్ హ్యాస్ బీన్ డిసార్మ్డ్, సాటన్ హ్యాస్ బీన్ డిఫీటెడ్ ఆన్ ద క్రాస్. మూడవదిగా చూసినట్లయితే, సాటన్ హ్యాస్ బీన్ డీథ్రోన్డ్. అతడు పూర్తిగా ఈ లోకం మీద అతనికి అధికారం లేకుండా ప్రభు చేసి ఉంటున్నాడు. మన మీద అధికారం లేకుండా చేసి ఉంటున్నాడు. హీ డీథ్రోన్డ్. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూసినట్లయితే, శిలువ మీద యేసు ప్రభు వారు సాతానును నాశనం చేసి ఉంటున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాస్తూ 2:14 ఈ మాట రాస్తూ ఉంటున్నాడు. 2:14 ఈ మాట గమనిద్దాం. ఫర్ యాజ్ మచ్ దెన్ యాజ్ చిల్డ్రన్ ఆర్ పార్టేకర్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, హీ ఆల్సో హిమ్సెల్ఫ్ లైక్ వైజ్ టుక్ పార్ట్ ఆఫ్ ద సేమ్, దట్ త్రూ డెత్ హీ మైట్ డెస్ట్రాయ్ హిమ్ దట్ హ్యాడ్ ద పవర్ ఆఫ్ డెత్, దట్ ఈస్ ద డెవిల్. డెస్ట్రాయిడ్ డెత్. ఆయన మరణమును, అనగా మరణం యొక్క అధికారం కలిగినటువంటి అపవాదిని నాశనం చేసి ఉంటున్నాడు. హీఈస్ డెస్ట్రాయిడ్. హీఈస్ ఎ డిఫీటెడ్ ఎనిమీ. సాటన్ ఈస్ ఎ డిఫీటెడ్ ఎనిమీ. సాటన్ ఈస్ ఎ డ్యామ్డ్ ఎనిమీ. సాటన్ ఈస్ ఎ డిస్టైన్డ్ ఫర్ హెల్ ఫైర్ ఎనిమీ. హూ ఇస్ డిస్టైన్డ్ ఫర్ హెల్ ఫైర్. ప్రియన్ వర్లరా, హీ నోస్ ఇట్ వెరీ వెల్. సాతానుకు తెలుసు వాడు ఓడిపోయినటువంటి వాడని, వాడు నాశనమైపోయినటువంటి వాడని, వాడు నిత్య నరకాగ్నికి సిద్ధంగా ఉన్నటువంటి వాడని వాడికి తెలుసు. అయినా హీఈస్ ట్రయింగ్ టు డిసీవ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఓడిపోయినటువంటి వాణి వైపు ఉంటావా? గెలిచినటువంటి యేసు ప్రభు వైపు ఉంటున్నావా? ప్రియ సోదరుడా, శిలువ ద్వారా
సమస్తమును ప్రభువు జయించి ఉంటున్నాడు. అట్లు అపోస్టల్ పౌలు తన అనుభవంను రాస్తా ఉంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికను మనం చూసినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఇట్ ఈస్ ద థీమ్, ద సెంట్రల్ మోస్ట్ ఇంపార్టెంట్ థాట్ ఆఫ్ పౌల్ ఈస్ క్రాస్. అందుకొరకే పౌలు ఈ మాట ఈ పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సిలువ అయింది నేను అతిశయించుచున్నాను. సిలువ అయిన అతిశయానికి కారణం ప్రియమైన వారలారా, పౌలు ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞాని, ఎంత గొప్ప జాతికి చెందినటువంటి వాడు. తన నీతి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఎంత గొప్పది. తనకున్నటువంటి ఆధిక్యతలు, తనకున్నటువంటి హోదా లోకానుసారంగా చూస్తే ఎంత గొప్పది. కానీ వాటన్నింటినీ పౌలు అంటాడు, నేను పెంటతో సమానంగా ఎంచుకొచ్చున్నాను, అవి నాకు నష్టమే, నష్టముగా నేను భావించుకొచ్చున్నాను. కానీ ఒకవేళ నేను దేని గురించి అయినా అతిశయపడాలి అంటే, నా వంశమును బట్టి కాదు, నా జ్ఞానమును బట్టి కాదు, నా స్వనీతిని బట్టి కాదు, నేను అతిశయించడానికి ఏకైక కారణము సిలువే. ప్రియుని వల్ల సిలువ యేసు ప్రభువారు ఎలాగైతే ఆయన సిలువ దారుడయించినాడో, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ క్రాస్, అదే రీతిగా అపోస్టల్ పౌలు కూడా సిలువను హత్తుకున్న వాడయించినాడు. ఆయన గురి అంతా కూడా సిలువే. అందుకొరకే అపోస్టల్ పౌలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన సిలువను మూడు రీతిలుగా ఉపయోగించుకొని ఉంటున్నాడు. దేవుని వాక్యములు మనం చూస్తే సిలువను మూడు రీతిలుగా ఆయన ముగ్గురు శత్రువులను జయించడానికి సిలువను పౌలు ఉపయోగించుకున్నాడు. సంపూర్ణంగా సిలువ ఎందు అతిశయించడానికి కారణము, ఎందుకంటే సిలువ తన విజయానికి రహస్యం, తన విజయానికి రహస్యం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంటున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా అహం, సెల్ఫ్ ఇస్ క్రూసిఫైడ్, ద సెల్ఫ్ ఇస్ క్రూసిఫైడ్. ఇక మీదట జీవించేవాడని నేను కాను, నాలో ఉన్నటువంటి క్రీస్తే జీవించున్నాడు. ద సెల్ఫ్ ఈస్ క్రూసిఫైడ్. మొట్టమొదటిగా గలతీ 2:20 సెల్ఫ్ ఈస్ క్రూసిఫైడ్. రెండోదిగా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5:00, గలతీయులకు రాసిన పత్రిక 5:24 ఇక్కడ పౌలు అంటున్నాడు, అండ్ దే దట్ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ద అఫెక్షన్స్ అండ్ లస్. ప్రేమిని వారలారా, శరీర అఫెక్షన్స్, ఫ్లెష్ ఇస్ క్రూసిఫైడ్. శరీరము అది సిలువ వేయబడి ఉన్నది. స్వయము సిలువ వేయబడి మాత్రం కాదు, నాట్ ఓన్లీ ద ఫ్లెష్ సెల్ఫ్ ఇస్ క్రూసిఫైడ్, ద ఫ్లెష్ ఇస్ ఆల్సో క్రూసిఫైడ్. సో దే హావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ద అఫెక్షన్స్ అండ్ లస్. సో రెండవది, దే హావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్, శరీరము సిలువ వేయబడింది. మూడవదిగా మనం చదువుకున్నటువంటి మాట గలతీయులకు రాసిన పత్రిక 6:14 పౌలు అంటాడు, నేను లోకముతో సిలువ వేయబడి ఉంటున్నాను, లోకము నాకు, నేను లోకమునకు. అనగా లోకమునకు నేను చనిపోయి ఉంటున్నాను, లోకము నాకు చనిపోయింది. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ ఇన్ ఎనీవే ఎఫెక్ట్ మీ, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ ఎనీవే ఇన్ఫ్లుయెన్స్ మీ, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ ఎనీవే ఇంపాక్ట్ మీ, నథింగ్, బికాస్ ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. నేను లోకమునకు చనిపోయి ఉంటున్నాను. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ సిలువ అనుభవము లోకమును జయించడానికి దేవుడు ఏర్పాటు చేసిన రెండవ సాధనము సిలువ అయినది. మనం సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి వచ్చి ఉంటున్నామా? హ్యావ్ యూ టేకెన్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్? ప్రేమైన వాళ్ళరా, ఎంతకాలమైతే ద ఫ్లెష్, ద సెల్ఫ్ అండ్ ద వరల్డ్ ఇస్ క్రూసిఫైడ్, వీ కెన్ లీడ్ ఏ విక్టోరియస్ లైఫ్. The source of victory is at the foot of the cross. Foot of the cross. Siluva dagare vijayamu aarambamu. Siluva dagare oka vishwas yokka sampurnamainatundi aashirvadalannitiki aa oota siluva. It is not only the source of victory, it is the source of every blessing. Are you crucified with the Lord? ప్రభుతో సిలువేయబడిన అనుభవంలోనికి వచ్చి ఉంటున్నావా? ఆయనతో మరణించిన అనుభవంలోనికి వచ్చి ఉంటున్నావా? ఆయనతో పాతి పెట్టే అనుభవంలోనికి వచ్చావా? ఆయనతో తిరిగి నూతన జీవమును కలిగిన వాడవై, నూతన స్వభావమును కలిగిన వాడవై లేచినటువంటి పునరుద్ధరణ అయినటువంటి అనుభవంలోనికి వచ్చావా?
అలాగైనతే అలాగున్నట్లయితే ప్రియ సోదరుల సోదరి విజయము ఖాయము విజయము ఖచ్చితము సిలువ ద్వారగనే లోకమును జయించగలం అపోస్టల్ పౌలు యొక్క రహస్యము సిలువ ద్వారగా ఆయన లోకమును జయించుచున్నాడు లోకమును మాత్రమే కాదు స్వయమును మరియు శరీరమును కూడా జయించుచున్నాడు ప్రేమైన వారలారా ప్రభు మనకు లోకమును జయించడానికి నియమించినటువంటి మూడవ సాధనము విశ్వాసము ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో 5వ వచనంలో ఒకటే మాట రెండు సార్లు రాయబడింది ఒకటే మాట గమనిద్దాం మళ్ళీ నిదానంగా ఈ వాక్యాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది 4వ వచనము 5వ వచనము ఫర్ వాట్స్ ఎవర్ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్ ద వరల్డ్ అండ్ దిస్ ఇస్ ద విక్టరీ దట్ ఓవర్కమ్ ద వరల్డ్ ఈవెన్ అవర్ ఫెయిత్ హూ ఇస్ హీ దట్ ఓవర్కమ్ ద వరల్డ్ బట్ హీ దట్ బిలీవెత్ దట్ జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ లోకమును జయించు విజయము మన విశ్వాసము మరియు ఎవరు లోకమును జయిస్తారు యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడని విశ్వసించువాడే లోకమును జయించును విశ్వాసమే విజయానికి రహస్యము రెండవది యేసు ప్రభు వారు దేవుని కుమారుడై ఉన్నాడు అని విశ్వసించిన వాడే లోకమును జయించును సో ద విక్టరీ దట్ కమ్స్ ఓవర్ ద వరల్డ్ ఈస్ త్రూ ఫెయిత్ విశ్వాసం ప్రేమను వాళ్ళరా విశ్వాసం అంటే ఏంటి మనం విశ్వాసులం అని అనుకుంటున్నా అని చెప్పుకుంటాం వాట్ ఈస్ ఫెయిత్ గమనించండి ఇది చాలా మిస్అండర్స్టూడ్ మిస్ఇంటర్ప్రిటెడ్ వర్డ్ అపార్థము చేసుకోబడినటువంటి మాట ఫెయిత్ ఈజ్ నాట్ మియర్ అక్నాలెజింగ్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ యేసు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు యేసు ప్రభు దేవుడై ఉన్నాడు యేసు ఆయన ప్రభు అయి ఉన్నాడు అని చెప్పడము అది అంతటితో ప్రేమిన వాళ్ళ అది విశ్వాసం కాదు ఎందుకంటే దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యోహా యాకోబు రాస్తాడు దయ్యములు కూడా నమ్ముచున్నవి డెవిల్స్ ఆల్సో బిలీవ్ 2వ అధ్యాయం యాకోబు 2వ అధ్యాయం 19వ వచనంలో దౌ బిలీవెస్ దట్ దేర్ ఇస్ వన్ గాడ్ దౌ డూయెస్ వెల్ ద డెవిల్స్ ఆల్సో బిలీవ్ అండ్ ట్రెంబుల్ దయ్యములు కూడా నమ్ముచున్నవి యేసు ప్రభు దేవుడని సాక్షాత్తు అపవిత్రాత్మలు ఎన్నో సందర్భాల్లో మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసు అని ప్రభువును సంబోధించినాయి ప్రేమిని వాళ్ళరా యేసు ప్రభువును ప్రభువుగా గుర్తించడము అది అంతటితో సరిపోదు కానీ ఆ ప్రభునందు మన సంపూర్ణమైనటువంటి భారము వేయడము విశ్వాసం అక్నాలెజింగ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ నాట్ ఫెయిత్ బట్ కంప్లీట్లీ పుటింగ్ అవర్ బర్డన్ అండ్ కంప్లీట్లీ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టు ఇట్ ఈజ్ ఫెయిత్ ప్రేమ వాళ్ళరా విశ్వాసం దిస్ ఈజ్ అనదర్ గ్రేట్ provision which God has made for us to overcome the world lokamunu jeinchutaku prabhu aina erpaatu chesi untunnadu andukorike hebreulaku rashtra patrika 11th adhyayam 6th vachanam manam chusinatlayite hebre 11th adhyayam 6th vachanamlo parichayam ainatundi maate 11th adhyayam 6th vachanamlo without faith it is impossible to please God vishwasam lekunda devuniki ishtulai unduta అసాధ్యం ప్రేమిన వారలారా ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ దట్ గాడ్ హేట్స్ దేవుడు దేనైనా ద్వేషిస్తును అంటే మన యందు అవిశ్వాసమును ఆయన ప్రేమ యందు విశ్వాసం ఉంచకుండా ఆయన సిలువ కార్యం యందు విశ్వాసం ఉంచకుండా ఆయన మంచితనం యందు విశ్వాసం ఉంచకుండా ఉండడము అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి బాధించేది యేసు ప్రభువారు దేవుని వాక్యములు మనం చూసినట్లయితే సువార్తల్లో రెండు సందర్భాల్లో ఆయన ఆశ్చర్యపోయాడు హీ మార్వెల్డ్ ఇన్ టూ ఇన్స్టెన్సెస్ వన్ బికాస్ ఆఫ్ ద అన్బిలీఫ్ ఆఫ్ ద పీపుల్ ప్రజల అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు రెండవదిగా కొందరి యొక్క విశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు
So faith or faithlessness is something which marvels Lord Jesus Christ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట ప్రేమిన వారలారా అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే లూకా సువార్త 5:22 లూకా 5:20 ఈ మాట రాయబడింది. హీ సా దేర్ ఫెయిత్, ఆయన వారి విశ్వాసమును చూచి. అక్కడ ఒక పక్షభావం కలిగినటువంటి వాడిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వ్యక్తులు మోసుకొని వచ్చారు అతన్ని. అయితే ప్రభు ఆ మోసుకొని వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తిని బాగు చేశాడు. ప్రేమిన ప్రభు విశ్వాసాన్ని చూచి వాడయించినాడు. ప్రభు విశ్వాసాన్ని చూచి వాడయించినాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 9:29 ప్రభు ఈ మాట అన్నాడు, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ లెట్ ఇట్ బీ, నీ విశ్వాసం చెప్పిన అలాగున కలుగునుగాక. ప్రేమిన వాళ్ళ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 7:50 నీ విశ్వాసమే నేను స్వస్థపరిచెను. అంతేకాదు, ఫెయిత్ హ్యాత్ సేవ్డ్ ది, విశ్వాసము నిన్ను రక్షించినది. వీఆర్ సేవ్డ్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. దై ఫెయిత్ హ్యాత్ సేవ్డ్ ది. ప్రేమిన వారు అంతేకాకుండా ఈ విశ్వాసం నాకు ఆధారం ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది విశ్వాసం? ప్రేమిన వాళ్ళు దేవుని వాక్యమును మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 మనం చూసినట్లయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. ఇది రెండు వేరువేరుగా ఉన్నాయి. తెలుగులో ఆయన విశ్వాసమునకు కర్త అనగా, ఇంగ్లీష్లో ఆథర్. ఆథర్ అనగా ఆరంభించిన వాడు, కలగజేసినటువంటి వాడు, ఉద్భవించిన వాడు. ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ద వన్ హూ ఈజ్ ద ఒరిజినేటర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసము కలగజేసినటువంటి వాడు ఆయనే, విశ్వాసమునకు కర్త ఆయనే, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. తెలుగులో చూసినట్లయితే కొనసాగించేవాడు ఆయనే. ప్రేమ వర్ల మూడోది ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈజ్ ద ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్, ఈజ్ ద కంటిన్యూర్ ఆఫ్ ఫెయిత్, అండ్ ఈజ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్నికి ఆరంభము, దాన్ని కొనసాగించేవాడు, దాన్ని ముగింపజేయవాడు కూడా ఆయన్నే. ప్రేమ వర్లరా, ఎప్పుడు విశ్వాసం ముగించబడుతుంది? విశ్వాసం అంటే లేనివి ఉన్నవి అని నమ్మడమే. లేనివి ఉన్నవి అని నమ్మడమే. కానీ ఎప్పుడు మన విశ్వాసం ముగించబడుతుంది? మన విశ్వాసము యేసు ప్రభును మనం చూచినప్పుడు అది ముగించబడుతుంది. బికాస్ ఇంకా దాని తర్వాత విశ్వాసానికి ఇంకా స్థలం లేదు. బికాస్ అవర్ మన విశ్వాసము అది సంపూర్ణమైపోతుంది ఆయనను చూచినప్పుడు. ప్రేమ వల్లరా, అట్లు ఈ ప్రభు విశ్వాసమును ఒక కర్తయు దాన్ని కొనసాగించేవాడు, దాన్ని సంపూర్ణం చేయవాడు అంటున్నాడు. ఆ ప్రభునందు మనం ఉండుట ద్వారాగా మనము విజయాన్ని సంపాదించవచ్చు. ప్రేమ వల్లరా, విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో దీని అంతటిని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఒక అధ్యాయం చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 ఈ మాట, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్, బై ఫెయిత్ అని ఎన్నిసార్లు రాయబడింది. త్రూ ఫెయిత్ లేక బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. ప్రేమ వల్ల దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ఇప్పటి వరకు జయించినటువంటి వారందరూ, పాత నిబంధనలో మనం చూసినట్లయితే, క్రొత్త నిబంధనలో చూసినట్లయితే, క్రొత్త నిబంధన తర్వాత చూసినట్లయితే, తర్వాత సంఘం యొక్క ఆరంభ సంవత్సరాల్లో హతసాక్షులు 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం, 10వ శతాబ్దం, 20వ శతాబ్దం వరకు మనము వీరందరినీ మనం చూసినట్లయితే సృష్టి ఆరంభం నుండి అంతం వరకు, సృష్టి యొక్క అంతం వరకు మనం చూసినట్లయితే జయించినటువంటి వారందరూ కూడా వారి యొక్క రహస్యము విశ్వాసమే. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11 మొట్టమొదటిగా విజయమును సాధించినటువంటి వాడు ఎవరు? దేవుని వాక్యములో 11:11 హెబ్రీ 11:4 బై ఫెయిత్ ఏబెల్ ఆఫర్డ్ అన్ టు గాడ్ ఎక్సలెంట్ సాక్రిఫైస్. ప్రేమిన వాళ్ళరా, విశ్వాసము సృష్టి మానవ జాతి యొక్క ఆరంభం,
విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. విశ్వాసం ద్వారా ఏబేలు లోకమునకు ఒక కృత మార్గమును చూపించాడు. రక్తము లేకుండా దేవుని సమీపించలేము, రక్తము లేకుండా ప్రాయశ్చిత్తము జరగదు అనే విషయాన్ని హేబేలు చూపించాడు. అట్లు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని ద్వారా ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. కయీను విషయంలో మనం చూసినట్లయితే ఏబెల్ ఈజ్ ద పర్సన్, ఫస్ట్ పర్సన్ టు బిలీవ్ ఇన్ ద రిలీజన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు విశ్వాసమందు లేకపోతే ఆ మతమందు విశ్వాసం ఉంచినవాడు హేబెల్. అయితే కయీను మానవ మతానికి ఆధారం, దేవుని మార్గము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు బలియాగమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏబేలు ఆ పని చేస్తే కయీను ఏం చేశాడు? కయీను తన సొంత నీతిని, తన సొంత కార్యములను ఆధారం చేసుకున్నాడు. సో కయీన్స్ రిలిజన్ ఇస్ ఎ రిలిజన్ వితౌట్ గాడ్, ఇట్ ఇస్ ఎ రిలిజన్ వితౌట్ సాక్రిఫైస్, రిలిజన్ వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్, వితౌట్ నీడ్ ఫర్ అటోన్మెంట్ అండ్ రిపెంటెన్స్. అందుకొరకే ఈ లోక మతాలన్నింటినీ మనం చూసినట్లయితే దేర్ ఇస్ ఎ డిస్టింక్ట్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద రిలీజన్ ఆఫ్ ద బైబిల్ అండ్ ద వరల్డ్స్ రిలీజన్. ద రిలీజన్ ఆఫ్ ద బైబిల్, ద ఫేత్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సాక్రిఫైస్, బలియాగము. ఈ లోక మతాలన్నింటినీ చూసినట్లయితే దే ఆర్ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఎఫర్ట్స్. Bible talks about something about which for, it talks about what God has done for man. World's religions talk about what man is doing for God. Andukoriki devun vakyam manam chusinatlayite lokam eppudu aarambhamaindi, when did the world originate? In fact devun vakyam manam chusinatlayite Cain is the person who started the world. Lokam anedi Cain tho aarambhamaindi. ఎక్కడ ఆదికాండము 4:16 లోకం ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. అండ్ కెయిన్ వెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. కయీను దేవుని సముఖం నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? హీ బిల్డ్ ఎ బిగ్ సిటీ, ఒక పెద్ద పట్టణం కట్టాడు. ఆ పట్టణంలో ఏమి ఉన్నది? ఆ పట్టణంలో అన్ని రకాల సివిలైజేషన్స్ వచ్చేసినాయి. అందులో అతని తరం వారందరూ ఏం చేశారు? గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దే బికేమ్ ఇన్స్ట్రక్టర్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టిఫైసర్ ఇన్ బ్రాస్, ఐరన్, తర్వాత అన్ని రకాల సంగీత వాయిద్యములు అన్నిటినీ. సో దే క్రియేటెడ్ ఏ సివిలైజేషన్ బై గోయింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి నుండి. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క ఆరంభం అక్కడైంది. ప్రియుని వర్లరా, అయితే ఏబేలు విశ్వాసం ద్వారా, బై ఫెయిత్ హీ ఆఫర్డ్ ఎక్సలెంట్ సాక్రిఫైస్. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 మనము చూస్తే రెండవ వ్యక్తి హానోక్ దేవునితో నడిచాడు. కయీను దేవుని నుండి దూరం వెళ్ళిపోతే హానోకు దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు. అట్లు దేవుని తో పాటు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు, దేవునితో పాటు ఎత్తబడినటువంటి వ్యక్తిగా మారిపోయాడు అంటున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అలాగున నోహా, బై ఫెయిత్ నోహా, విశ్వాసం ద్వారా నోహా జయించి ఉంటున్నాడు, లోకమును జయించి ఉంటున్నాడు. గమనించండి, నోహా ఆయన వెళ్ళినప్పుడు నోహా ఓడలోనికి వెళ్ళకముందు హీ వాజ్ అ మైనారిటీ, ఆయన ఒంటరి వాడుగా ఉన్నాడు, ఆయన కుటుంబం ఒక్కటే ఉంది. He went into the ark as a minority and went out and came out of the ark as majority. Ontari vaadaga okke kutumbam vellindi kaani vachin tarata oda nundi baitiki vachin tarata okke kutumbam migilipoyindi. He became the majority. Priyanu varlara atlu he showed a way that only by faith we can overcome the world. Alagu manam chusukuntu velthinatlayite Abraham, లోతు అబ్రహామును మనము వేరుపరిచినట్లయితే లోతు ఈ లోక పట్టణముల కొరకే చూశాడు. అబ్రహాము కనిపించినటువంటి పట్టణం, రాబో పట్టణము, నిలువరమైనటువంటి పట్టణం, పునాదులు గల పట్టణం, దేవుడు చేసేటటువంటి పట్టణాన్ని కొరకై ఎదురు చూశాడు. అందుకొరకు ఈ లోకంలో ధనవంతుడై ఉండి కూడా గుడారంలో నివసించాడు.
షోయింగ్ దట్ దిస్ వరల్డ్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. అబ్రహాం జీవితంలో మనం గమనించినట్లయితే హీ ఇక్కడ రాయబడింది యాజ్ ఎ స్ట్రేంజర్ అండ్ యాజ్ ఎ పిలిగ్రిమ్, పరవాసిగా, తర్వాత యాత్రికునిగా, పరవాసిగా ఈ లోకంలో గుడారంలో నివసిస్తొచ్చాడు. ఈ లోకము నాది కాదు, ఐ హావ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. లోకము వచ్చింది, మోయాబు రాజు వచ్చాడు, ఇదంతా కూడా నీవు తీసుకో, ఇదంతా నీకు ఇచ్చేస్తున్నాను. అబ్రహాము అప్పుడే జయించాడు లోకమును, నాకు ఈ ఒక్క చిన్నది కూడా నాకు అవసరం లేదు నీ నుండి. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ బికాస్ దిస్ వరల్డ్ ఇస్, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకరోజు నశించిపోతుంది, లయమైపోతుంది. కాబట్టి నా దృష్టి అంతా కూడా శాశ్వతమైన దాని మీద ఉంది. ప్రేమ వార్లరు, అట్లు అబ్రహాము విశ్వాసం ద్వారా లోకమును జయించి ఉంటున్నాడు. ఇంకా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే తల్లిదండ్రులు, ఎంతమంది పేర్లు అయితే రాయబడినాయో అన్నీ అందరూ కూడా విశ్వాసం ద్వారా లోకమును జయించి ఉంటున్నారు. అందుకొరకే ఈ మాట చాలా బాగుంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:38 ఈ మాట బాగుంటుంది. ఆఫ్ దెమ్ ద వరల్డ్ వాజ్ నాట్ వర్దీ, ఈ లోకము వారికి తగినది కాదు, వారి లోకానికి తగిన వారు కారు, లోకం వారికి తగినది కాదు. బికాస్ దే నెవర్ సెట్ దేర్ ఐస్ ఆన్ ద వరల్డ్. లోకమును సంతోషపరచాలని, లోకమును పొందుకోవాలని, లోకము లేదన్న సాధించాలని, లోకము లేదన్న పేరు తెచ్చుకోవాలని ఆశ వారిలో లేదు. అందుకొరకే ఈ లోకం వారికి తగినది కాదు, వారు లోకానికి తగిన వారు కారు. బికాస్ దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ద ఇటర్నల్ కింగ్డమ్, నిత్య రాజ్యమునకు తగినటువంటి వారై ఉంటున్నారు. శ్రేష్టమైనటువంటి పునరుద్ధానం కొరకై కనిపెట్టుకున్నటువంటి వారై ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసమే మన విజయమునకు సాధనము. ఏ ఇది దేవుడు ఏర్పాటు చేసిన మూడవ సాధనం. ఇప్పటి వరకు మూడు విషయాలు మనం చూసాం, లోకమును జయించటకు దేవుడు ఏర్పాటు చేసిన మూడు సాధనాలు. మొదటిది, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువారు లోకమును జయించడానికి ఆయన సాధనమైంటున్నాడు. నేను లోకముతో సిలువ వేయబడి ఉంటున్నాను, లోకము నాకు సిలువ వేయబడి ఉన్నది, నేను లోకమునకు, లోకమునకు నేను సిలువ వేయబడిన సిలువ రెండవ సాధనం. మూడవది, మనకు మన విశ్వాసమునకు రహస్యమే, మన విజయానికి రహస్యమే మన విశ్వాసం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 విశ్వాసం ద్వారాగా మన పితరులు అందరూ జయించి ఉంటున్నారు. ఇంకా సంఘ యుగములు మనం చూసినట్లయితే ఎంతోమంది ఎంతోమంది దేవుని దాసులు హతసాక్షులు అయ్యారు విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడలేదు. పాలికార్ప్ అనేటటువంటి దైవజనుడు విశ్వాసమును బట్టి ప్రభు కొరకే హతసాక్షి అయ్యాడు. విశ్వాసము వారు నిజమైనటువంటి పట్టణము, స్థిరమైనటువంటి పట్టణము, కదలని పట్టణము, ఆ పట్టణం కొరకే ఎదురు చూచారు. అట్లు విశ్వాసం ద్వారా ఈ లోకము మాకు తగినది కాదు, మేము ఈ లోకానికి తగిన వారం కామని నిరూపించుకొని లోకమును జయించి ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విశ్వాసము నీలో ఉన్నదా? ఈ మూడు సాధనాలను నువ్వు కలిగి ఉంటున్నావా? నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమునకు సిలువ వేయబడి ఉంటున్నాను, లోకమును జయించే విజయము మన విశ్వాసమే. ఈ మూడు నీలో నువ్వు కలిగి ఉన్నట్లయితే విజయము నీది. అంత మాత్రమే కాదు, వారు గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారాగాను, తామిచ్చిన సాక్ష్యం ద్వారాగా జయించి ఉంటున్నారు, లోకమును జయించినారు. లోకమును జయించడానికి ప్రభు ఈ సాధనాలన్నీ మన కొరకే ఏర్పాటు చేసిన కారణాన్ని బట్టి ప్రభు ఎంతగా ఆయన స్తోత్రార్హుడైనాడు. మన కొరకే శిలువలో ప్రాణం పెట్టడం మాత్రం కాదు, కానీ మన విజయం కొరకే కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనము ఆయనలో ఉంటే అదే విజయం, ఆయన విజయమే మన విజయం. ప్రేమి సహోదరుడా, సహోదరి, ఇటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటుండగా ప్రభు అంటున్నాడు, ఒక మాటను చదువుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3:21 ఈ మాట, టు హిమ్ దట్ ఓవర్కమెత్ విల్ ఐ గ్రాంట్ టు సిట్ విత్ మీ ఇన్ మై థ్రోన్ ఈవెన్ యాజ్ ఐ ఆల్సో ఓవర్కేమ్. నేను లోకమును జయించి, నేను సమస్తమును జయించినట్లుగా నా యందు విశ్వాసం ఇచ్చినటువంటి వాడు వానికి జయించడానికి నేను
నా సింహాసనం మీద కూర్చునిచ్చదను. ప్రియవారులారా, జయించువాడు సమస్తమును స్వతంత్రించుకును. ప్రియవారులారా, పాత నిబంధనలో ఈ మాట ఉంది, ద మీక్ షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. కృత నిబంధనలో ఉంది, ద ఓవర్ కమర్ షల్ ఇన్హెరిట్ ఎవ్రీథింగ్. ప్రియమైన వారులారా, జయించువాడు సమస్తమును స్వతంత్రించుకునుడు. సమస్తము దేవునికి కలిగినదంతయు జయించువానికి దక్కుతుంది. ఆయన సింహాసనముతో పాటు, సింహాసనం మీద స్థానముతో పాటు, ప్రియ సహోదరుడు సహోదరి, అట్టి ధన్యకమైనటువంటి భాగ్యము విశ్వాసం ద్వారా. ఈ ప్రపంచంలో విశ్వాసం ఉంచలేని వారు ఎవరు లేరు. ఎవరైనా విశ్వాసం ఉంచడానికి సాధనం ఉంది. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ విచ్ ఎనీబడి కెన్. బలి అర్పణలు అర్పించడము చాలామందికి వీలు కాదు. గొప్ప గొప్ప తీర్థయాత్రలు చేయడం చాలామందికి వీలు కాదు. డబ్బు ఖర్చు పెట్టడం చాలామందికి వీలు కాకపోవచ్చు. కానీ విశ్వాసం ఉంచడము నాకు వీలు కాదు అని చెప్పడానికి ఎవరికి అది సాధ్యం కాదు. ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ థింగ్ త్రూ విచ్ వీ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్ త్రూ ఫేత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, త్రూ ద వర్క్ ఆఫ్ క్రాస్ అండ్ త్రూ ద ఫేత్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. మన కొరకై ప్రార్థన చేసుకుందాం.